Visakhalo, Kalushita Niti Vyaparam Topatu, Akrama Niti Danda, Yadechaga Kunasautunde, Greater Visakha Municipal Corporation, Zone 5 Kastanta, Duramlo, Niti Danda, Mafia Kunasautunde, Mechanic Shredder Rupamlo, Air Patachesi, Atipet the Borlo Air Patachesi, Batinunchi, Tanker Loki Niti Nekinchi, then a Vyaparani Kunasagastunar, Roski, Lakshla the Liter La Niru, Tanker Ladwara, Tarlipodamto, Stanikulu Andra and Chandutraro, Ipatikaina, GVMC Adakala Topatu, Jilla Yantrangam, Niti Danda by Drustipetakapot. స్థానికులకు చుక్క నీరు కూడా దొరికే అవకాశం ఉండదు. మరిన్ని వివరాలు మౌత్రాంధ్ర ప్రతినిధి నాయుడు అందిస్తారు. కరోనా వైరస్ తో ఒక పక్క ప్రజలు ఇబ్బంది పడుతుంటే విశాఖలో మాత్రం నీటి దందాదారులు మాఫియాదారులు మాత్రం రెచ్చిపోతున్న పరిస్థితుల్లో మనకు కనిపిస్తున్నాయి. విశాఖ నగరం గ్రామీణ ప్రాంతాల పట్టు పుట్టగొడుగులు ఎక్కడెక్కడ వాటర్ ప్లాంట్లు పుట్టుకొచ్చిన పరిస్థితి ఉంది. వాటర్ ప్లాంట్ కూడా అనేక నిబంధనలు పాటించాల్సి ఉంది. ఐఎస్ఐకి సంబంధించిన గుర్తింపు ఉండాలి, అలాగే వాటర్ టెస్టింగ్ ప్యూరిఫైడ్ సంబంధించిన సర్టిఫికేట్తో పాటు అటు మైక్రోబయాలజీ సంబంధించిన టెస్టులు కూడా రోజు కూడా నిర్వహించిన అవసరం ఉంది. కానీ ఎక్కడెక్కడ కూడా ఇది నీటి దందాదారులు కూడా ఎక్కడ కూడా పాటించే పరిస్థితి ప్రస్తుతం మన విశాఖలో కనిపించట్లేని పరిస్థితి మన చూస్తే ప్రస్తుతం మన విశాఖలో చూసినట్లయితే మరికొక నీటి దందాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఏదైతే ఒక వాటర్ మినరల్ వాటర్తోనే పాటు కూడా ఒకడ ఏదైతే ఒక మెకానిక్ షెడ్ను ఏర్పాటు చేసుకొని మెకానిక్ షెడ్ ముసుగులో కూడా ఇక్కడ సరికొత్త నీటి దందాన్ని భారత్ టుడే ఎక్స్క్లూజివ్గా కూడా ఈరోజు వెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మనం చూస్తున్నాం. ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే అతి భారీగా 300 అడుగుల పైగా కూడా భారీ బోర్లు నీటిలో తవ్వి ఆ బోరు ద్వారా కూడా వస్తుంది. మనం ఏదైతే ఈ పైపుల ద్వారా చూస్తున్నామో బోర్ల ద్వారా వచ్చిన నీటిని పైన ఉన్న ట్యాంకులోకి నింపి అక్కడి నుంచి ఈ పైపుల ద్వారా వచ్చి సుమారుగా రోజుకి 20-30 లారీల ద్వారా కూడా కొన్ని లక్షల క్యూసెక్ల నీరు తరలిపోతున్న పరిస్థితి. ఏదైతే ఈ కాంట్రాక్టర్ ఈ బోర్లు ఈ నీటి దంతా చేస్తున్న కాంట్రాక్టర్ ఉన్నారో అది బయట అంటే హాస్పిటల్ కానీ అపార్ట్మెంట్లు కానీ ఇతరులు అందరూ కూడా తన కాంట్రాక్ట్ తీసుకుంటూ కూడా ఒక్కో ట్యాంకర్ లారీ సుమారుగా అంటే 5,000 నుంచి 6,000 రూపాయలు కూడా అమ్మి సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి. అదే ఎండాకాలంలో కూడా ఉన్నైతే ఒక లారీ 10,000 కూడా అమ్ముతున్న పరిస్థితి. ఒక పక్క అటు జిల్లా యంత్రాంగం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భూగర్భ జలాలు ఎండిపోతుంటే కూడా నీటికి అనేక కష్టాలు పడుతున్న ఈ సమయంలో ఇటువంటి అక్రమదారులు నీటి అక్రమదారులు ఈరోజు ఈ విధంగా కూడా కొన్ని క్యూసెక్ల లక్షల క్యూసెక్ల నీరుని ఈరోజు ఈ విధంగా కూడా మాఫియాదారులు ఈరోజు ఈ నీటిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న పరిస్థితులన్నీ కూడా ప్రస్తుతం మనకు విశాఖలో కనిపిస్తున్న పరిస్థితులు. అయితే ఖచ్చితంగా కూడా భూగర్భ జలాల శాఖ కానీ జిల్లా యంత్రం కూడా దీనికి సంబంధించిన జీవీఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయవలసిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది. కానీ అవి ఎక్కడ కూడా పాటించకపోవడం వల్ల కొన్ని ఏళ్ల బట్టి కూడా కొన్ని సంవత్సరాల బట్టి కూడా ఈ నీటి అక్రమదారులు ఈ విధంగా కూడా తన నీటి దందాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్ ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం ఇది ఏ విధంగా ఇక్కడ చేశారు. భూగర్భ జలాలకి ఎండిపోయే విధంగా కూడా అతిపెద్ద మోటార్లో అమర్చి నీటిని భూగర్భ జలాల నుంచి తోడేసి ఈరోజు కూడా అమ్ముతూ కూడా కొన్ని ట్యాంకర్ల ద్వారా కూడా కొన్ని లక్షల క్యూసెక్ల నీరు అమ్ముకుంటూ కూడా సొమ్ము చేసుకుంటున్న పరిస్థితులన్నీ కూడా ప్రస్తుతం మనం ఇక్కడ ఎక్స్క్లూజివ్గా కూడా మనం చూస్తున్న పరిస్థితి. మరోపక్క ఏదైతే ఈ కాంట్రాక్ట్ ఉన్నారో మరోపక్క మినరల్ వాటర్ ప్లాంట్ని కూడా దీనికి అమర్చి దీని పక్కనే మినరల్ వాటర్ ప్లాంట్ కూడా అమర్చి అది కూడా అమ్ముతున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్లో కూడా అనేక నిబంధనలు పాటించవలసిన అవసరం ఉంది. కానీ ఎక్కడ కూడా నిబంధనలు పాటించే పరిస్థితి కూడా అక్కడ కనిపించే పరిస్థితి కూడా మనకు లేదు. ఏదైతే వీళ్ళు మినరల్ వాటర్ అని చెప్తున్నప్పుడు ప్రతిరోజు కూడా మైక్రోబయాలజీ బయోకెమికల్ టెస్టులు కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడ కూడా ఏ పరీక్షలు కూడా నిర్వహించడం లేదు. అలాగే అధికారులు కూడా ఇప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ వాటర్ ప్లాంట్ల మీద కానీ ఇలాగ అక్రమ నీటి దందాగా మాఫియాదారుల మీద కూడా ఇప్పటికప్పుడు కూడా అధికారులు కూడా సున్నంగా పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే చూస్తామో గాజువాక జోనల్ కార్యాలయం 5 ఆనుకొని కాస్తంత దూరంలోనే ఈ అక్రమ నీటి దందా ఈ విధంగా కూడా 100 లారీలు 100,000 క్యూసెక్ల నీరు ఈ రోజు ఇలా కూడా వెళ్ళిపోతుంటా కూడా అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారన్నది కూడా అర్థం కాని పరిస్థితి అయితే మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే అధికారులు ఖచ్చితంగా కూడా ఈ ఏదైతే ఈ అక్రమ నీటి దందా ఉందో దీని మీద దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా కూడా దీన్ని ఆపాల్సిన అవసరం ఉంది. లేదంటే భవిష్యత్తులో కూడా భూగర్భ జలాలు ఎండిపోయి కూడా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఇప్పుడు కూడా అనేక మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే ఏదైతే ఈ ప్రాంతంలో దీని నివాసం దుర్గవనపాలెం కానీ దిబ్బపాలెం పాత కర్ణవర్ణపాలెం అనేక మంది గ్రామస్తులు ఇప్పటికే కూడా నీరు లేక కూడా భూగర్భాలు ఎండిపోయి అక్కడ నీరు లేక అనేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా గ్రామస్తులు కూడా ఇప్పుడు నీటికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఇటువంటి సమయంలో ఇటువంటి అక్రమ నీటి దందా మీద జిల్లా అధికారులు కూడా భూగర్భ జల శాఖకు సంబంధించి కానీ దీనికి నీటికి సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా దృష్టి పెట్టి అక్రమ దండాన్ని కానీ అక్రమ మాఫియాను కూడా వెంటనే కూడా అరికట్టాలి. కఠినంగా ఏదైతే ఈ అక్రమ దందాకి పాల్పడ్డారు వీళ్ళందరి మీద కూడా కేసులు కూడా నమోదు చేసి వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ విధంగా కూడా చేయకపోతే భవిష్యత్తులో కూడా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కనీసం చుక్క నీరు కూడా తాగడానికి దొరికే పరిస్థితి ఇక్కడ మనకు విశాఖలో కనిపించడం లేదు. విడుదల సమీప